ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుందుర్కాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో కన్యారాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని ఇంకా మనం ఒకసారి చూసుకుంటే వ్యయంలో రవి, జన్మంలో బుధుడు, ద్వితీయంలో కేతువు, పంచమంలో శని, సప్తమంలో గురుడు, అష్టమంలో రాహువు, నవమంలో కుజుడు, లాభంలో శుక్రుడు సంచారం చేస్తున్నారు. చంద్రుడు మిథున రాశి నుంచి ఆయన సింహరాశి వరకు సంచారం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కన్యారాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ కన్యారాశికి చెందిన జాతకులకి ఈ వారం ఖచ్చితంగా కూడా మొత్తం 2 గ్రహాలు చాలా వరకు రెండు ప్రధానమైన గ్రహాలు వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉండడం వల్ల వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇష్టసిద్ధి కలుగుతుంది. మీరు ఏ కార్యక్రమాలు చేపట్టారో ఆ కార్యక్రమాలన్నీ కూడా పురోభివృద్ధి దిశలో వెళ్తాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఆ రంగంలో మీకు అద్భుతమైన ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ గౌరవం పెరగడానికి అవకాశం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది. కార్యసిద్ధి కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా కళారంగాల్లో ఉండే వాళ్ళకి చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. వీళ్ళు చేసిన పనికి గుర్తింపు లభించి సంఘంలో వీడికి ఒక పేరు, గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఫ్యాషన్ కానీ, లేకపోతే బ్యూటీ కానీ, లేకపోతే వస్త్రాలు కానీ, పాలు కానీ, ఆభరణాలు కానీ, జ్యువెలరీ కానీ, ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు, అద్భుతమైన లాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి చాలా వరకు అమోఘమైన ఫలితాలు ఉంటాయి. అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి అద్భుతమైన లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ భాగస్వామి వ్యాపారాలతో కూడా మంచి రిలేషన్స్ ఉంటాయి. అలాగే భార్యాభర్తల కూడా మధ్య కూడా మంచి రిలేషన్స్ ఉంటాయి. ఇద్దరూ కూడా ఒకే మాట మీద ఉండి మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఉద్యోగస్తులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు బదిలీలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రయాణాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్తగా మీరు వాహనాలు నడపడం కానీ, ప్రయాణాలు చేయడం కానీ జరగకూడదు. అలాగే ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి కొన్ని ఇబ్బందులు, అంటే గతంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అవి ఒక్కొక్కటికి తగ్గుతున్నప్పటికీ కూడా అది ఇంకా కొంచెం కంటిన్యూ అవుతుందని, ఈ వారంలో కూడా కొంచెం కంటిన్యూ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు సాధ్యమైనంత వరకు మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మాటని కంట్రోల్లో పెట్టుకోవాలి. లూజ్ టాకింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎదుట మనిషి ఏం మాట్లాడినా కూడా సైలెన్స్గా ఉంటే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. టేక్ ఇట్ ఈజీ పాలసీ కింద మీరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆదాయం మీకు బాగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అయిపోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ వారం మీ పిల్లల విషయంలో మీరు కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళ చదువుల నిమిత్తం కానీ, ఉద్యోగాల నిమిత్తం కానీ, పెళ్ళిళ్ళ నిమిత్తం కానీ కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికంగా కొంచెం మనస్తాపం చెందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా ఓర్పు నేర్పుతో మీరు వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రేమికులు ఇద్దరి మధ్య కూడా సాధ్యమైనంత వరకు గొడవలు లేకుండా చూసుకోండి. గొడవలు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఇద్దరు కూడా ఒకే మాట మీద ఒకే బాటలో నడుస్తారు. దానివల్ల వీళ్ళ సంసార జీవితం, దాంపత్య జీవితం చాలా హ్యాపీగా సౌఖ్యవంతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే దీర్ఘవ్యాధిగ్రస్తులు కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బీపీ కానీ, షుగర్ కానీ, కిడ్నీస్ కానీ, లేకపోతే హార్ట్ కానీ ఇలాంటి వ్యాధులతో బాధపడే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే మీ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ విలువైన వస్తువుల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త వ్యక్తులను నమ్మద్దు. కొత్త పరిచయాలు వాళ్ళని నమ్మినా కూడా వాళ్ళ గురించి ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్య విషయం కూడా అంత అనుకూలంగా ఉండదు. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే రియల్ ఎస్టేట్ రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, క్రయ విక్రయాలు కానీ, అలాగే ఖచ్చితంగా కూడా ఈ రంగాల్లో ఉండే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే పరిశోధన రంగం కానీ, కంప్యూటర్ రంగం కానీ, బ్యాంకింగ్ రంగం కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు మీ ఉద్యోగ ప్రాంతాల్లో, వ్యాపార ప్రాంతాల్లో ఇతరులతో గొడవలు పెట్టుకోకుండా మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే శ్రామిక రంగాల్లో పనిచేసేవాళ్ళు, అలాగే నూనె, కలపలు అంటే నూనె, కట్టెలు, ఇనుము, స్టీలు ఇలాంటి రంగాల్లో పనిచేసేవాళ్ళు కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి 22, 21, 22 తేదీలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీరు ఆ తేదీలో కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త ప్రాజెక్టులు మీరు నిరభ్యంతరంగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ 2 రోజులు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అలాగే 23, 24 తేదీలు కూడా ధనానికి సంబంధించిన లాభాలు మీకు బాగా కలుగుతాయి. స్త్రీల నుంచి మీకు లాభాలు రావడానికి, వాడి యొక్క ప్రోత్సాహ సహకారాలు ఎక్కువగా లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే 25, 26 తేదీలు మాత్రం కొంచెం ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరు సంపాదించిన డబ్బు అంతా ఖర్చు అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనుకోని ఇబ్బందులు మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మళ్ళీ వారాంతంలో మాత్రం వీళ్ళకి కొంచెం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మొత్తం మీరు చూస్తే ఈ కన్యారాశికి చెందిన జాతకులకి మోర్ దాన్ 70% వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అయితే ఆరోగ్య విషయంలో కానీ, ప్రయాణ విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం ప్రతిరోజు ఒకరు సూర్య నమస్కారాలు చేయండి, ఆది చౌర్యాన్ని పఠించండి, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. విష్ణు సంబంధమైన ఆరాధన చేయడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.